కడప నుంచి వైఎస్ ఎంపీగా అవినాష్ రెడ్డి నిలబడుతున్నారు, ఒక వైపు శర్మ గారు నిలబడుతున్నారు, ఎవరు గెలుస్తారంటారు? అవినాష్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటారు? ఎందుకంటారంటే పిల్లప్పటి నుంచి నేను ఈయనే పుట్టాను కాబట్టి, ఈ డెవలప్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి, కడప బాగా డెవలప్ చేశారు కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళకు ఓటు వేయాలి కాబట్టి వాళ్ళే గెలవాలని నేను కోరుకుంటాను. అవినాష్ గారు కడపని ఆయనే డెవలప్ చేశారంటారు? అవినాష్ గారు ఎందుకు డెవలప్? అప్పుడు అవినాష్ గారు కడపకు ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎము, అమ్జద్ బాషా గారు డిప్యూటీ సీఎము, మైనార్టీ మినిస్టరు. ఇప్పుడు వాళ్ళ జిల్లా డెవలప్మెంట్ చేశారు, వాళ్ళకు మేము పోయాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంటికి అన్నానికి పిలుస్తావు, అన్నం తినిన తర్వాత నీ కృతజ్ఞత చేయాలి కదా. ఇదే మాదిరిగా అను ఖచ్చితంగా. మరి జగన్ గారు గెలుస్తారంటారా? 100% ఓడిస్తాను. చంద్రబాబు అన్నారు వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకుంటారు అంటే, వాళ్ళు ప్రతి అపోజిషన్ పార్టీ కదా, గెలవాలనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు బరిలో దిగితే ఎవరు కూడా నేను గెలుస్తాననే చెప్పుకుంటారు, ఓడిపోతానని ఎవరు చేయరు కదా. వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకొని జగన్ గారు చేసిన శంకుస్థాపన అది పనులన్నీ బాగున్నాయి కాబట్టి జనాలు ఆయనకు ఖచ్చితంగా ఓటేస్తారు. జగన్ గారు వచ్చాక రాష్ట్రం అసలకుండా? అవును, మరి అపోజిషన్ పార్టీ ఇలాగే చెప్తారు. మీరు చెప్పండి, అయిపోయిందా? మరి సార్ ఇన్ని కష్టకాలంలో కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే మాట ఇచ్చారో నిలబడ్డాడు, ఇచ్చాడు. ఖచ్చితంగా ఇస్తారు. ఆయన అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత ఏది ఇవ్వడు, జనాలకంతా తెలుసు కదా. అవును చూసాము, జబర్దస్త్గా ఉంది. ఇవన్న వాళ్ళు ఏ పెడతారండి, నేనంతే ఈ లాడ్జ్ కొంటానంటాను, కొన్ని చూపించాలి కదా. అంతే మరి, అంతే కదా. మరి ఈయన చెప్పాడు, చెప్పకుండానే గుడిగా చేశారు. ఏదైతే చెప్పారో చెప్పంది గుడిగా చేశారు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టోలో కొంచెం 3 వేలు ఇస్తానంటే చంద్రబాబు 4 వేలు ఇస్తామన్నారు కదా. ఇస్తారు ఆయన? ఆయన గెలిపిస్తారా? ఎందుకు ఇచ్చిన డబ్బులు ఎక్కిస్తాను అందరికి మంచిగా చేస్తారు. అమ్మకు చేతుల్లో ఎత్తుకొని ఈడ ఆఫీస్ దగ్గర తీసుకొని వచ్చి, అరే సర్వే పని చేయలేదురా స్వామి, తమ్ము పని చేయలేదురా అని మళ్ళీ ఎన్నికి తీసుకొని పోయి మళ్ళా రేపు ఆటోలో తీసుకొని వచ్చే పరిస్థితి మనకొద్దు. ఇంట్లో కూర్చొని ఉంటే, అమ్మ బెడ్ మీద పండుకొని ఉంటే వాలంటీర్లు వచ్చి తమ్ము వేయించుకొని ఆరోగ్యం అడిగి లెక్కించిపోతున్నారు. ఇది చాలు కదా, ఎక్కువ 1,000 రూపాయలు వద్దు. ఈ 3 వేలతోనే మేము హ్యాపీ. మీరు చూసారా? నేను చూసానా? జనాలు అంటున్నారు కదా, చూస్తే చెప్పండి. గెలవాలి కదా, ఆయన కూడా చెప్తాది, 100 చెప్తాది, వింటారా? అవినాష్ రెడ్డి చంపారని మీరు చూసారా? మేము చూడలేదు కదా. అయితే ఆయన మంచోడే కదా, మంచోడే, ఓటేద్దాం, గెలిపిస్తాం. అధికారంలోకి చంద్రబాబు అంటే వచ్చేది అంటున్నారు కదా, నేనంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని. మరి వాళ్ళకు ఎవరైతే నచ్చి వాళ్ళు మా వాళ్ళు అని చెప్తారో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, అంతే. ఇది కన్ఫర్మ్. కడప కడప నుంచి ఒకవైపు అవినాష్ గారు, ఇంకోవైపు శర్మ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? అవినాష్ రెడ్డి గెలుస్తారు. ఎందుకంటారు? అవినాష్ గారు జగన్కి చూసి బేసారు అంతే. జగన్ చూసి అంటే ఇక్కడ అవినాష్ గారు కన్ఫర్మ్ ఎలా ఉంటారు? అంటే జగన్కి బాగుంది ఫాలోయింగ్, జగనే గెలుస్తారు నమ్మకం బాగా. జగనే గెలుస్తారు. జగన్ గారు ఏమైనా డెవలప్ చేస్తారు రాష్ట్రం? బాగా ఉంది డెవలప్మెంట్. ఏం చేస్తారు? అన్నీ ఉన్నాయి అభివృద్ధి స్కీములు, స్కూల్ హాస్పిటల్స్ అన్నీ బాగున్నాయి. చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తారు? ఏమి రారండి, చూసినాం కదా ఇంతకుముందు. ఏమి లేదు. చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తారు చెప్తారు అంతే, ఇవ్వరు ఇంతకుముందు కూడా అంతే. జగన్ గారు వచ్చాక రాష్ట్రం అత్తలకొత్తలు చెప్తారా? అంతే, బాగుంది, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. చంద్రబాబు నిన్న మేనిఫెస్టో వదిలేదు కదా, ఎలా ఉందా మేనిఫెస్టో? ఏమీ లేదండి, జగనే కాపీ కొట్టినారు, చెప్పినారు అంతే. ఏమి రాదండి, వాళ్ళు చెప్తారంటే 14 ఏళ్ళు వాళ్ళు కూడా పరిపాలించారు కదా. ఏం అను పాతదే, మనం ఇంత ఇవ్వగలుగుతాం చెప్తే లేదు, ఇవ్వాలని చెప్తారు జగన్. అట్లా
చెప్పేది ఏం లేదు, ఇవాళ కాదంటారు. జగన్ గారు ప్రజల సొమ్ముతో భజన చేస్తున్నారు, ఎవరన్నా కానీ ప్రజల సొమ్ముతో చేసేది, వాళ్ళు కూడా ప్రజల సొమ్మే కదా, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు ఏమి ఇలేదు కదా. మరి సినిమా గారు గెలుస్తారంటారా? సినిమా గారు కాదు, ఛాన్స్ లేదండి, జగన్ తరపే గెలుస్తారు. జగన్ గారు సమస్యలేదా? అదే మనుషుల్లో ఇక జగన్కి అంత పథకాలు అందినాయి, స్కీమ్లు అందినాయి, డెవలప్మెంట్ బాగుంది, జగన్ వల్ల జగన్ గెలుస్తారు. వైఎస్ సినిమా అంటున్నారు కదా, అవినాష్ గారు ఒక అంతకుడు కిరాత్ కూడా మా బాబాయ్ చెప్పారు. అంతే అండి చెప్పారు, ఇంతకుముందు గమ్మన ఉండిపోయినారు, ఎలక్షన్ ముందు ఇట్లా చేస్తా అంటారు మామూలే. అంతే ఇంకా వేరే పార్టీలో ఉన్నప్పుడు సపరేట్ గానే ఉంటారు, అన్న తమ్ముళ్ళు చెల్లెలు అని ఏమి ఉండదు. మామూలుగా పార్టీలు సపరేట్ ఉన్నప్పుడు చెప్తారు ఎవరన్నా కానీ, ఇంతకుముందు వాళ్ళే చెప్పినారు కదా మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు అని. గెలిపిస్తారా? తప్పకుండా. ఎంత మెజార్టీ గెలుస్తారు అవినాష్ గారు? 2 lakhs. గెలిపిస్తారు జగన్ గారు? నమస్తే, పేరు ఏంటన్నా? సాధకులు. ఎవరన్నా? కడప. కడప నుంచి అవినాష్ రెడ్డి గారు సినిమా గారు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారంట? రవి సార్ అంటే. అవినాష్ రెడ్డి గెలుస్తారా? ఎందుకంటారు? జగన్ బాగా చేసినాడు కడపకు. రవినాష్ గారు ఏమైనా చేశారా? రవి సార్ రవినాష్ గారు గెలుస్తారా? గెలుస్తారు. జగన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదన్నారు? బాగా చేసినాడు. చేస్తారా? మీకేమైనా పథకాలు వస్తున్నాయంటారా? వస్తాయి. ఏం వస్తున్న పథకాలు? అమ్మఒడి వస్తున్నాడు, పింఛన్ వస్తున్నాయి, 45 లక్ష వస్తున్నాయి. చంద్రబాబుతో ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు కదా? ఇలా జగన్ 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 ఏమో 3 వేలు పింఛన్ ఇస్తా అన్నారు, చంద్రబాబు అయితే 4 వేలు ఇస్తా అన్నారు కదా. జగన్ కూడా ఇస్తారు. జగన్ అంత నమ్మకం ఏంటండి? అంత నమ్మకం ఏంది? బాగా చేసిన బాగానే చేస్తారు. శర్మిల గారు గెలవరు అంటారు కదా? శర్మిల జగన్ అంటారు. ఎందుకని గెలవరు? వైఎస్ఆర్ బాగా చేసిందా కడపకు? గెలిపిస్తారా? వైఎస్ గెలిపి వస్తాడా? జై జగన్. నమస్తే బాబు, పేరేంటి? అజ్గర్ భట్. అజ్గర్ ఎవరు? కడప. కడప. ఇక్కడ కడప నుంచి అవినాష్ రెడ్డి గారు ఒకవైపు శర్మ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంట? అవినాష్ రెడ్డి. ఎందుకని? జగన్ ఉన్నాడు కదా. జగన్ ఉన్నారు, అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి. అవినాష్ గారు పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మంచి కడపను ఎలా డెవలప్ చేశారా? చేసినారు డెవలప్. ఏమేం చేస్తారు కడపలో? కనపడతా ఉండరా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వెరీ గుడ్. వెరీ గుడ్ అంటారు. చంద్రబాబుతో ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు? ఆయన ఇచ్చేది ఏంది? రవీంద్రనగర్ బ్రిడ్జి పోయలేదు. రవీంద్రనగర్ బ్రిడ్జి పోయలేదు 14 సంవత్సరం. ఆయన ఏం చేయరంటారు? చేయరు, చేయడు కూడా ఈ కడపకు. జగన్ గారు మేనిఫెస్టో ఎలా ఉంది అంటారు? వెరీ గుడ్. చంద్రబాబు ఎట్లా మేనిఫెస్టో? బేకారాను. బేకారా? అలా అంటారు. జగన్ కంటే చంద్రబాబు ఎక్కువ ఇస్తా అన్నారు కదా? ఇస్తాడా? నా అంత మాటలే మాట్లాడతా. ఆయన చేస్తానే అందరు నమ్ముతున్నారు కదా, మీరే అలా అంటారు? ఎప్పుడు ఎవరు నమ్ముతున్నారు వాడిని? కడప వాళ్ళు నమ్మరు. జగన్ గారు వచ్చాక రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నారు? వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు కావాలని. జగన్ వెరీ గుడ్. జగన్ వెరీ గుడ్ అంటారు. శర్మిల గారు అన్నారు కదా మా అన్న అంత కూడా జగన్ గారు సీట్ ఇచ్చిపో వెనక ఉన్నాడు కదా చంద్రబాబు. చంద్రబాబు అంటారా? వెనక వాడే ఉన్నాడు. చెప్పండి కరెక్ట్. చెప్పండి మరి గెలిపిస్తారా జగన్ గారు? జగన్నే గెలిచి అవినాష్ గారు 1.5 లక్ష. 1.5 లక్ష. హైదర్. కడప నుంచి అవినాష్ గారు ఒకవైపు శర్మ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? అవినాష్. అవినాష్ ఎందుకంటారు? అట్లా ఉంటుంది జగన్ హవా. జగన్ హవా అట్లాడుది. జగన్ హవా అంటారు. జగన్ గారు రాష్ట్రం డెవలప్ చేస్తారంటారు? చేసినారు. వాడు చేసినారు, ఏ సీఎం చేయలేదు. జగన్ గారికి చంద్రబాబు తేడా ఏంటంటారు? జగన్ మంచి చేసి చెప్పే పనులు చేసేవాడు, జగ చంద్రబాబు అబద్ధాలు వాడు.
ఏం కాదు, బాగా బాగా జరుగుతుంది జగన్ వస్తే. అదే ఊరికే ఉత్తి మాటలు, అదే 14 ఏళ్ళు చేసినాడు. ఏం చేసినాడు? ఏం కాదు, దానికంటే ఎక్కువ జగన్ చంద్రబాబు చేసినాడు. అది అంత అబద్ధాల పుట్టాలి. ఏం కాదు, అదంతా చాలండి. ఇక చెప్పిన అన్ని చేస్తున్నాడు జగన్, చెప్పిన అన్ని చేస్తున్నాడు జగన్ గారు. అందరికీ చేసినాడు, బాగా చేసినాడు వాళ్ళ నాయన అప్పటి నుంచి. పథకాలు అన్ని వస్తున్నాయి, ఎందుకు రావడంలా? అందరు చెప్తారు ఒకరికి ఒకరు. ఏం పని? ఏం కాదు, ఏం లేదు. సాలే, గెలుపు జగన్. మేము సపోర్ట్ అంతా ఎప్పుడు జగన్కే.